హలో ఎక్కడ ఉన్నావురా? మీ ఇంటి ముందే ఉన్నా. హాయ్. ఏంట్రా అంత ఇంపార్టెంట్? వచ్చేలోగా 10 సార్లు ఫోన్ చేసాం. కమ్ ఆన్. సంజయ్ రెడ్డి నగర్ లో కాలేజెస్ అన్ని చూస్తానన్నావు, ఏమైంది? నీకు మేనేజ్ ఏమైనా ఉందా? ఒరే జయ, టీ తాగుతావని అడిగావా? డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్ళిపోతున్నావు. ఐఎమ్ సారీ. టీ తాగుతావు జయ? వద్దు. నీ సర్లే గాని ఇక మ్యాటర్లోకి వెళ్దాం. సంజీవ్ రెడ్డి నగర్ లో ఉన్న కాలేజెస్ అన్ని చూశాను. అబ్బాబ్బా, ఈ సిటీలో ఎన్ని జూనియర్ కాలేజెస్ ఉన్నారా బాబు! సందుకో 10 ఉన్నాయి. ఎన్ని కాలేజెస్? అంతమంది వెరైటీ మేఘమాలలు. వీళ్ళందరినీ చూసి ఇదంతా అయ్యేసరికి నాకు మెంటల్ హాస్పిటల్ బెడ్ ఖాయం అనిపిస్తుందిరా జయ. మెంటల్ హాస్పిటల్ ఏమో కానీ, నువ్వు విషయానికి రాకపోతే మాత్రం జనరల్ హాస్పిటల్ నీకు బెడ్ మాత్రం ఖాయం. ముందు సంజీవ్ రెడ్డి దగ్గర కాలేజ్ లో ఒక్క మేఘమాల ఉందో లేదో చెప్పరా. ముగ్గురున్నారా? వెళ్ళిన పద, తయారై వస్తాను. ఇంద్రా, ఈ ముగ్గురిని చూద్దాం, ఆ తర్వాత ఈ కాలేజీలో వేట ఆపేద్దాం. ఆపేసి మేఘమాలని ఎలా ట్రేస్ చేద్దాం? పేపర్లో యాడ్ అద్దాం. నీ ఫోటో వేసి ఈ అబ్బాయిని పలానా తేదీన పలానా షాప్ లో బుర్కా వేసుకున్న ఒక అమ్మాయి డాష్ ఇచ్చింది, తనకి మేఘమాల అనే ఓ ఫ్రెండ్ ఉంది, దయచేసి బుర్కా అమ్మాయి కానీ మేఘమాల కానీ ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని కలవాలని ప్రార్థన అని పబ్లిష్ చేద్దాం. ఎలా ఉంది ఐడియా? నీ మొహంలా ఉంది. నేను మేఘమాలని, నేను బుర్కాలో ఉన్న అమ్మాయిని అంటూ వేల మంది అమ్మాయిలు మన ఇంటి ముందు క్యూ కడతారా? అదే నేను కదరా, వాళ్ళే మన దగ్గరకు వస్తారు. మనం ఈ ఎండల్లో చచ్చి చెడి వెతుక్కుంటూ పోనక్కర్లేదు. పోనీ టీవీలో మాట్లాడు, జరిగిన ఇన్సిడెంట్ చెప్పి నువ్వెందుకు కలవాలనుకుంటున్నావో చెప్పు. ఆ అమ్మాయినా మేఘమాలైనా డైరెక్ట్ గా వచ్చి కలుస్తారు. దీనికి నువ్వు ఇంతకుముందు చెప్పిన దానికి పెద్ద తేడా ఏం లేదురా. ఇవన్నీ కాదులే జయ, కాలేజీలో వెతకడమే కరెక్ట్. ఇంకెంత, కొన్ని కాలేజెస్ దగ్గర మిగిలి ఉన్నాయి, చూసేద్దాం రా. నేను తయారై వస్తాను, ఎస్ఆర్ నగర్ లో కాలేజెస్ కి వెళ్దాం, సరేనా? అప్పుడే ఏమైందిరా,